రామాలయ అభివృద్ధికి పాటుపడండి. పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. పట్టణంలోని రామగిరి రామాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లటానికి పాలక మండలి పాటుపడాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. రామాలయం నూతన పాలక మండలి సభ్యులు ఆదివారం రామాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా చెకిలం వేణుగోపాలరావు, ధర్మకర్తలుగా యాట జయప్రద, పాదం ప్రియాంక, మిరియాల స్వామి, కక్కిరేని లక్ష్మీనారాయణ, మామిండ్ల హనుమంతు, వేదాంతం శ్రీనివాసాచార్యులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా, సముద్రాల యాదగిరాచార్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. పెరుమాళ్లకు నిత్య పూజలు జరపాలని, భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షించాలన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం స్థలాన్ని సేకరిస్తామని, భక్తుల సౌకర్యం కోసం విశాలమైన షెడ్డు నిర్మిస్తామన్నారు. రామాలయ అభివృద్ధి కోసం కబ్జాలో ఉన్న ఆలయ భూములను తీసుకుంటామన్నారు. ఆలయం నిత్యం సందడిగా ఉండటానికి ప్రతిరోజు 9 కుటుంబాలు అభిషేక కార్యక్రమాలు చేపట్టడానికి కోవిడ్ కు ముందు చేపట్టిన ప్రణాళికను అమలు చేయాలన్నారు. నేను రామగిరి నల్గొండ పట్టణం నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయమునకు చైర్మన్గా నియమించబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనది ఏమనగా నేను పై చెప్పబడిన దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నా యొక్క పదవీ బాధ్యతలను విధులను నా యొక్క శక్తివంచన లేకుండా నిర్భయముగా నిష్పక్షపాతముగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 30/87 నియమ నిబంధనలను శిరసావహించి అమలుపరచగలను. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించబడిన నేను దేవునిపై ప్రమాణము చేసి తెలియజేయనది ఏమనగా నేను పై తెలుపబడిన దేవాలయము యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయముగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 30/87 నియమ నిబంధనలను శిరసావహించి అమలుపరచగలను. ఈ ఆలయానికి వస్తే ఒక ప్రశాంతత దొరికే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి ముందుకు పోవడానికి మరి ప్రణాళికలు వేసుకున్నాం. కానీ మరి ఆలయానికి గతంలో రెనోవేషన్ కమిటీ వేసుకోవడం జరిగింది. వీరు ఆధ్వర్యంలో అన్నీ రెడీ చేసుకొని మూమెంట్ చేసి వ్యవహారం చేద్దామని కరోనా వచ్చి దాపురించింది. దాంతో ఆలయాలే మూత పడిపోయింది. మరి ఇక్కడైనా ఈ పాలకం ఉండాలి. మరి నేను వేసిన ఉద్దేశం కూడా ఏంటంటే అప్పుడు ఏమైతే మనుషులు అనుకొని మనం ఒక పేపర్ మీద పెట్టుకున్నామో అవన్నీ కూడా ఆచరణలోకి రావాలంటే మళ్ళీ ఈ కంపెనీని మళ్ళా వారి రెన్యువేషన్ కంపెనీగానే ఉన్నారు పాపం వాళ్ళు. ఆ కంపెనీలో దేవాలయం కూడా పని జరిగింది ఏం లేదు. మళ్ళీ ఒక అవకాశం వారికి ఇస్తే వాళ్ళు ఈ సంవత్సరంలో మనం అనుకున్న లక్ష్యాన్ని మరి పూరించడానికి కూడా వారికి అవకాశం ఉంటుందని మరి మనము అదే కమిటీకి మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో ఒక్క మనము ఒక్కరికి అవకాశం మిస్ అయింది. ఎందుకంటే అది ఆలయ సంప్రదాయ ప్రకారము ఇవ్వలేకపోయినాం పాపం. ఎందుకంటే ధనలక్ష్మికి ఇవ్వాల్సి ఉంటే శ్రీధర్ కాలం చేయడంతో అవకాశం మిస్ అయింది. అయినా వారి కుటుంబానికి మరి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి మరి అవసరమైతే ధనలక్ష్మికి ఏదో ఒక రకమైనటువంటి ఇదే ఆలయంలో ఏదో జాబ్ పెట్టించి దానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి అదే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఆలయ మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆశపడి చాలామంది ఈ ఆలయానికి చైర్మన్ కావాలని మనసులో కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతోమంది కూడా సిద్ధంగా ఉన్నారు.
మరి వారికి కూడా మరి కన్విన్ చేసి ఈసారి మనము వారికే ఇద్దామని మరి నిర్ణయం చేసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. రెండవ భద్రాద్రిగా అభినవ శ్రీవిల్లిపుత్తూరుగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఒకవైపు ప్రజల్ని కాపాడుతూ చల్లగా చూస్తుంటే ఆండాళ్ తల్లి ఒకవైపు వేంచేసి ఉండి శ్రీ గోదా రంగమన్నార స్వామి వారు ప్రజలందరికీ కావాల్సినటువంటి కోరికలు తీరుస్తున్నటువంటి చక్కటి ఆలయం ఇది. ఆలయ ప్రాంగణంలోనికి అడుగెడుతూనే చక్కటి ప్రశాంత వాతావరణం, ప్రశాంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చక్కటి ఆలయం ఇది. దీన్ని అభివృద్ధి చేయడం కోసం మన ప్రీతమ శాసనసభ్యులు ఎప్పుడైతే వారు ప్రమాణ స్వీకారం చేశారో శాసనసభ్యులుగా మరుక్షణమే కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ ఆలయాన్నే కాకుండా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయాలు అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి వారు కంకణం కట్టుకోవడం జరిగింది. వచ్చే ఉగాది నుండి ఈ విశిష్ట అభిషేక పూజా కార్యక్రమం తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పి చినజీర స్వామివారి శ్రీహస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపు ప్రారంభం చేసుకుంటామని చెప్పి భక్తులందరికీ తెలియజేసుకుంటూ తద్వారా ఆలయ అభివృద్ధి చేయడమే కాకుండా భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా వేల మంది భక్తులు చక్కగా సందడితో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని, శ్రీ గోదా రంగమన్నార స్వామివారిని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారిని సేవించి తరించే విధంగా మేమంతా, నేను, నా నూతన పాలక మండలి అందరం కూడా అహర్నిశలు కృషి చేసి భక్తుల మనోభావాలను పురస్కరించుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ మాకు ఈ మా పూర్వజన్మ సుకృతం ఇది. ఆలయ చైర్మన్గా అదేవిధంగా పాలక మండలి అందరం కూడా మేము స్వామివారి పెరుమాళ సేవ చేసుకోవడానికి భాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతం. జనవరి 2021 12/13 రోజుల పాటు విశేష కార్యక్రమం ఉంటుంది. 11వ తేదీ కూడారి ఉత్సవం, 12 నాడు శ్రీ నీరాట ఉత్సవం, ఎదురుకొండ ఉత్సవం, 13 సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం వారి చేత ఆలయానికి ధర్మకర్తల మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మరియు చైర్మన్ గారి ఎన్నిక కూడా జరిగింది. దీనివల్ల భక్తులకు ధర్మకర్తల మండలి వారి చేత విశేషమైనటువంటి ఏర్పాట్లు కానీ ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి తగు సహాయ సహకారాలు మాకు దొరుకుతాయని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఈ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి మరియు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. నల్గొండ శాసనసభ్యులు కచ్చల పూపలరెడ్డి గారు చాలా గొప్ప బాధ్యతను పెట్టినారు. ఈ సంవత్సర కాలంలో మేము నల్గొండ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ఎన్నో రెట్ల అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ముఖ్యంగా కొన్ని విషయాలు ముందు పెట్టినాడు. ముఖ్యంగా అది ఉత్తర ద్వార గోపురము మరియు అద్దాల మండపము, లక్ష్మీదేవి మండపము, ఇలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంవత్సరం ఏర్పాటు చేస్తామని చెప్పి మా పాలక మండలి తరపున నేను హామీ ఇస్తున్నాను. జై శ్రీరామ్. ఒకటి నిత్య అభిషేక పూజ ఒకటి మాకు అప్పయ్య పిండి తప్పకుండా చేస్తాము. ఇన్ని లక్షల మందిలో ధర్మకర్తగా నాకు అవకాశం ఇచ్చిన కంచర్ల భూపాలరెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, పిఏసిఎస్ చైర్మన్లు సుంకరి మల్లేష్ గౌడ్, ఆలకుంట్ల నాగరత్నం రాజు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విసి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ఈఓ రాజేశ్వర శర్మ, చైర్మన్ ధర్మకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు చైర్మన్ ను ధర్మకర్తలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించగా వేద పండితులు ఆశీర్వదించారు.